పోరాటాల పురిటిగడ్డగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా ఉంది భువనగిరి నియోజకవర్గం. ఉద్యమాల కిల్లా భువనగిరి జిల్లాగా చెప్పుకోవచ్చు. భువనగిరి నియోజకవర్గంలో అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి ప్రస్థానం ఏ విధంగా ఉంది? 4 సంవత్సరాల 3 నెలల కాలంలో భువనగిరి నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏంది? ఇప్పటివరకు కంప్లీట్ అయినవన్నీ, పెండింగ్లో ఉన్నవన్నీ, అదేవిధంగా నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా హామీల వర్షం కురిపించబోతున్నారు, ప్రజలను ఓటర్లను ఏ విధంగా ఆకర్షిస్తున్నారు అనేది ఈరోజు స్పెషల్ ఫోకస్ మా లీడర్లో చూద్దాం. పైళ్ళ శేఖర్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే, భువనగిరి రూపురేఖలు మార్చిన నాయకుడు, దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గానికి నిధులను ప్రవాహంలో మళ్లించిన నాయకుడు. అందుకే జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మళ్లీ మీరే కావాలంటూ జనం కోరుకునేలా చేశారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం రాజధాని హైదరాబాద్ మహానగరానికి కేవలం 50 కిలోమీటర్ల దూరం. ఆర్నారాయణ రెడ్డి, ఆరుత రామచంద్రరెడ్డి, కొండా లక్ష్మణ్ బాబు, కొమ్మిడి నరసింహారెడ్డి వంటి హేమాహేమీలు ఎమ్మెల్యేలుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ నుంచి ఎలిమినేట్ మాధవరెడ్డి వరుసగా 4 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఉమా మాధవరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డికి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయినా ఆయన ఏనాడు ఎమ్మెల్యేగా పదవిని అనుభవించలేదు. బాధ్యతగా తీసుకుని ప్రజల కోసం పనిచేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. సొంత పార్టీ అధికారంలో పోరాడి నియోజకవర్గానికి నిధులు సాధించారు. అదే అధినేత కేసీఆర్ కు ఆయన దగ్గర చేసి మళ్లీ టికెట్ ఇచ్చేలా చేశారు. ఆయనకు గ్రూపులు లేవు, వర్గపోరు జోలికి పోరు. కష్టంలో ఉన్న జనానికి అండగా ఉంటారు. కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి తోడు నీడగా ఉంటారు. అందుకే మాజీ ఎమ్మెల్యేలు సైతం శేఖర్ రెడ్డి విజయాన్ని ముందే ఊహిస్తున్నారు. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రైతు బంధు పథకం కానీ, అదేవిధంగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకితీయ కానీ, ఇవన్నిటి వల్ల కూడా ప్రజలు ఎంతో లాభం పొందడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కానీ, పేద ప్రజలను ఆదుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా, ఎందుకంటే అవి కొంతమేరకు చేయగలిగినాం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే తప్ప చేయడానికి అవకాశం ఉండగా, తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్కే ఓటేస్తారని నేను 100% నమ్ముతా ఉన్నాను. ఈసారి గవర్నమెంట్ వస్తుందని కూడా అనుకుంటా ఉన్నాం. అందుకనే ఇక్కడ భువనగిరి నియోజకవర్గం నుంచి నిలబడ్డ పైళ్ళ శేఖర్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఉన్నాం. తప్పకుండా భువనగిరి మళ్ళీ మరొకసారి కూడా టీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు భువనగిరి భిన్నం. ఇక్కడ ప్రభుత్వానికి సమాంతరంగా దాదాపు 15 ఏళ్ల పాటు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ నయీం శాసించాడు. ఏ ప్రజాప్రతినిధి కూడా నయీంని కాదని, స్వతంత్రంగా వ్యవహరించిన దాఖలాలు లేవని అంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువైన తర్వాత భువనగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన పైళ్ళ శేఖర్ రెడ్డికి సైతం నయీం గ్యాంగ్ నుంచి బెదిరింపులొచ్చాయి. భాయిసాబ్ని కాదని ఏం చేసినా ప్రాణాలు దక్కవంటూ ఏకంగా హెచ్చరికలొచ్చాయి. కానీ శేఖర్ రెడ్డి వేటికి భయపడలేదు. అధినేత దృష్టికి తీసుకెళ్లారు. నయీం ఆగడాలకు చెక్ పడింది. ఈ ప్రాంతంలో వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు అంతా కూడా ప్రశాంతంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి వల్లే మాకు స్వాతంత్ర్యం వచ్చిందన్న భావన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగానే కాదు, ప్రజానాయకుడిగా బాధ్యతగా ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఎమ్మెల్యే తీసుకున్న చర్యలే ఆయన్ను జనానికి మరింత దగ్గర చేశాయి. ప్రజాక్షేమం, సంక్షేమం రెండూ శేఖర్ రెడ్డి అస్త్రాలు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే పథకాలు సక్రమంగా అందాలి, వాటికి తోడు ప్రశాంత పరిస్థితులుండాలి. దీన్ని బలంగా నమ్ముతారు భువనగిరి ఎమ్మెల్యే. నయీం పీడ విరగడ చేశారు. 1000 కోట్ల నిధులు నియోజకవర్గానికి తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు మళ్లీ ఆయనే రావాలంటున్నారు. శేఖర్ రెడ్డి అయితే బంగారు భువనగిరి అవుతుందని నమ్ముతున్నారు. భువనగిరి పట్టణానికి ఈరోజు నీటి సమస్య లేకుండా ఎమ్మెల్యే పైలశేఖర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా అది ఒక్క సమస్య చాలా తీవ్రంగా ఉండే, గత ఎన్ని పాలక పక్షాలు వచ్చినా కూడా దాన్ని తీర్చలేకపోయినాయి. మా మున్సిపల్ పాలకపక్షంతో పాటు ఎమ్మెల్యే గారికి తప్పకుండా మేము ఈ భువనగిరి పట్టణ పక్షాన వారిని గెలిపించుకుంటాము. భువనగిరి ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి.
ఎడారిని తలపించే భువనగిరి నియోజకవర్గంలో సాగునీటి జలాల కోసం నిరంతరం పాటుపడిన ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిరంతరం కృషి చేశారు. హైదరాబాద్ జలమండలి ద్వారా దాదాపు 45 లక్షలు వెచ్చించి సికింద్రాబాద్ లోని సైనిక్ పురి నుంచి భువనగిరికి కృష్ణా జలాలు సరఫరా అయ్యేలా భారీ పైప్ లైన్లు ఏర్పాటు చేయించి కృష్ణా నీటిని సాధించిన ఘనత శేఖర్ రెడ్డికే దక్కింది. అటు మిషన్ భగీరథతో పాటు తన సొంత ఫౌండేషన్ ద్వారా మారుమూల గ్రామాలకు తాగునీటిని అందించారు. మండల కేంద్రాలు, గ్రామాలు, తాండాల్లోనూ తన ఫైళ్ల ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో 570 బోర్వెల్స్ వేయించారు. దాదాపు 120 బోర్వెల్స్ ఒక్క టౌన్లోనే వేయించారు. దీంతో వేసవి సమయంలో తాగునీటి సమస్యకు చాలా వరకు పరిష్కారం లభించినట్లయింది. నీటి సమస్య అంటే మున్సిపాలిటీ లేదు. గతంలో అయితే ఏ రోజు చూసినా కూడా అందరు బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, మొత్తం మన వాడలో కూడా ట్రాక్టర్లు తిరిగేది. కానీ ఈరోజు ఆ పరిస్థితుల్లో అందరికి కూడా నీళ్లు దొరుకుతున్నాయి. నత్తనడకన సాగుతున్న బునాది గాని, ధర్మారెడ్డి, పిలాయిపల్ల కాల్వ పునరుద్ధరణ పనులపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి పనులు చేయించడానికి సిద్ధమయ్యారు. రైతులకు నష్టం జరగకుండా 80 లక్షల సొంత నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారు. ఇప్పుడు దాదాపు 2 మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో 2 పంటలకు సాగునీరు అందుతుంది. నిజంగా ఆయన చేసిన కృషిని మరవలేమని రైతులంతా ఆనందంగా ఉన్నారంటే ఎమ్మెల్యేనే కారణమంటున్నారు ఎమ్మెల్సీ. నల్లగొండ జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచే స్థానం భువనగిరికి నియోజకవర్గం. అందులో ఎలాంటి అనుమానం లేదు. భువనగిరి శేఖర్ రెడ్డి గారు మాత్రం ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానివ్వండి, సొంత నిధుల నుంచి కోట్లాది రూపాయలు ప్రజల బాగు కొరకు వెచ్చించండు కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో శేఖర్ రెడ్డి గారిని గెలిపిస్తామనేటువంటి ఉద్దేశం. నియోజకవర్గంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంగా అడుగులు వేశారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుని రప్పించి స్వయంగా నియోజకవర్గంలో పర్యటించారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు, డిపిఆర్లు సిద్ధం చేయించారు. కేసీఆర్ని ఒప్పించి 285 కోట్ల నిధులు సైతం సాధించారు. ఇక కాళేశ్వరం జలాలు కూడా భువనగిరి నియోజకవర్గ గ్రామాల పాదాలు తడపనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 15-16 ప్యాకేజీల్లో నిర్మిస్తున్న గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ఎత్తు పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి పూర్తయితే అన్నదాతల కష్టాలు, కన్నీళ్లు దూరమవుతాయి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు మంచినీరు ప్రవహిస్తుంది. అంతకంటే ముందు భూ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసి ఆ తర్వాతే ప్రధాన జలాశయాల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఈ 2 జలాశయాలతో ఉమ్మడి జిల్లాలోని 237,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, భూగర్భ జలాలు వృద్ధి చెందడమేగాక ఫ్లోరైడ్ను తరిమికొట్టొచ్చు. మూసీ కాలుష్యం నుండి బయటపడి కోనసీమను తలదన్నెలా కరవు పీడిత యాదాద్రి జిల్లా పచ్చదనంతో అలరారనుంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం ఆలోచించి అసలు ఈ భారతదేశానికి వెన్నుముక అయినటువంటి రైతే బాగుపడుతూనే మన దేశం బాగుపడుతుంది, మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో గొప్పగా ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యే ఫైళ్లశేఖర్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా నీరాజనాలు, ముఖ్యంగా రైతులు నీరాజనాలు పలుకుతున్నారు. అటు మిషన్ కాకతీయలో గ్రామాల్లో చెరువులు పునరుద్ధరించారు. దాదాపు మిషన్ కాకతీయలో భాగంగా 560 చెరువులు, కుంటలన్నీ పునరాకృతిని సాధించుకున్నాయి. వర్షాలు, మూసీ జలాలతో అవన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇక భువనగిరి పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా వాకింగ్ ట్రాక్లు, గ్రీనరీ డెవలప్ చేశారు. 6.5 కోట్లు, 2వ దశలో 2.5 కోట్లతో ట్యాంక్ బండ్ పనులు పూర్తవుతున్నాయి. ఈ పనులైతే పట్టణంలో ప్రజలు సేద తీరేందుకు, పిల్లలు ఆడుకునేందుకు సకల సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాక వరంగల్, ఉమ్మడి, నల్గొండ జిల్లాలకు ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రిగా మారింది బీబీనగర్ నిమ్స్. ఎయిమ్స్ హోదా సైతం వచ్చింది. ఎంపీ బూర నర్సయ్యగౌడ్తో కలిసి తాజా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సాధించిన విజయమిది. ఎప్పుడో భవనాలు పూర్తయినా కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ కార్యకలాపాలు మొదలయ్యేలా చేశారు శేఖర్ రెడ్డి. రాష్ట్రానికి వచ్చిన ఎయిమ్స్ కూడా ఇక్కడికే వచ్చింది. దీంతో ఈ ప్రాంతం హెల్త్ హబ్ గా మారనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీనే డిప్యూటీ సీఎం ఉన్న అప్పటి వైద్య శాఖ మంత్రి రాజయ్య గారిని అసెంబ్లీ అయిపోగానే
నేను ఆంధ్రవేళ వరంగల్ పోతుంటే ఫస్ట్ అక్కడ ఆపి నిమ్స్ బిల్డింగ్స్ పెట్టడం జరిగింది. అప్పుడు అసలు మొత్తం వర్కే కంప్లీట్ వదిలిపెట్టేసేదాన్ని, బిల్డింగ్నే వదిలి పనికి రాకుండా వదిలిపెట్టేశారు. అప్పటిదప్పుడు మా మంత్రి అప్పుడున్న రాజే మంత్రితో కలుపుకొని కాంట్రాక్టర్ని మళ్ళీ డాక్టర్స్ అందరిని పిలిపి చేయింది పరిస్థితి చూసుకొని, అప్పటిదప్పుడు కరెంట్ లేకపోతే కూడా అప్పటిదప్పుడు ట్రాన్స్ఫార్మర్ నేనే కొన్ని ట్రాన్స్ఫార్మర్ పెట్టి కరెంట్ ఇచ్చి వాటర్ ఇచ్చి ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేసాం. అప్పటికైతే కాంట్రాక్టర్కు గవర్నమెంట్కు కేసులుండే, ఆ కేసులు మాట్లాడుకుంటూ పని చేసినాం. పని చేసినా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి సదస్సు జరిగింది. ఎట్లా జరిగింది, వచ్చిన తర్వాత కూడా మేమంతా కూడా ఓన్లీ ఓపీ పేషెంట్స్ ముందు ఓపీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మొత్తం బిల్డింగ్ అంటే చాలా పెద్ద బిల్డింగ్ అన్నట్టు, 8 లక్షల స్క్వేర్ ఫీట్ పెద్ద బిల్డింగ్ కాబట్టి పార్ట్ పాటు అవకాశం లేదు. ఎందుకంటే ఫైర్ ఇన్వోసులు కానీ గ్యాస్ కానీ కొంత కష్టం ఉండే, పెద్ద బిల్డింగ్ కదా. అందులో నిమ్స్ తీసుకోండి, అన్ని నామ్స్ ప్రకారం మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అట్లీస్ట్ ఇటు ఓపీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇన్పేషెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఎయిమ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తాను తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిమ్స్ బిల్డింగ్ని ఇక్కడ ఇక్కడ ప్రాంతం దగ్గర ఉండదు, ఓవరాల్ దగ్గర ఉండదు, ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ మొత్తం కలిసి వస్తుంది, ఇది ఎయిమ్స్గా బాగుంటుంది ప్లేస్ అని చెప్పి నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు మా ఎంపీ భువనేశ్వర్ గారు చెప్పడంతో అప్పటికప్పుడు ఓకే అని చెప్పి కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ డిలే అయింది. కానీ లేకపోతే ఇప్పుడు తొందరగా అయిపోయింది, ఇప్పుడు షార్ట్ అయిపోయింది. అటు భువనగిరి నియోజకవర్గ కేంద్రం హైదరాబాద్ కు సమీపంలోనే ఉన్న ఇంతకాలం పాలకుల చిన్న చూపున గురైంది, అభివృద్ధి లేక సతమతమైంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచాక పట్టణం రూపురేఖలు మార్చారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్టీసీ బస్టాండ్ సుందరీకరణ, ప్రయాణికులకు కుర్చీలు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఇక ప్రభుత్వాసుపత్రిలో వాటర్ ప్లాంట్, చిల్డ్రన్ వార్డులో ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డులో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏసీలు, ఫ్యాన్లు అమర్చారు. భువనగిరిలో దాదాపు 2 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో మోడర్న్ రైతు బజార్ ఏర్పాటు చేయించారు. అంబేద్కర్ భవనానికి 2 కోట్లు శాంక్షన్ అయింది. టౌన్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా డివైడర్లు, సిగ్నల్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్కెట్, గోదాముల నిర్మాణం సహా యార్డులో రైతులకు సౌకర్యాలు, భోజన వసతి, తాగునీటి వసతి కల్పించారు. దశాబ్దాలుగా నిర్మాణాలు నిలిచిపోయిన మున్సిపాలిటీ భవనాలు పూర్తయ్యాయి. పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇలా సకల సదుపాయాలతో ఆదర్శ పట్టణంగా మార్చారు. పైలశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాతనే దాదాపుగా ఈ 5 ఏళ్లలో దాదాపుగా మాధవరెడ్డి చేసిన దాని మీద చాలా డబుల్గా డెవలప్మెంట్ చేసిండు. అందుకే ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం తిరుగుతున్నాం, ఓట్లు అడుగుతున్నాము. ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా సంత డబ్బులు కూడా వేచించి ఈ పైలశేఖర్ రెడ్డి గారు బాగా నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసి చేసిండు. 4.5 ఏళ్లలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు శేఖర్ రెడ్డి. ఫైళ్ల ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు, వృద్ధులకు ఆసరాగా ఉంటున్నారు. పలు వార్డుల్లో వాటర్ ప్లాంట్లు, షెడ్ల నిర్మాణం, క్యాన్ల సరఫరా చేస్తున్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా మున్సిపాలిటీకి అదనంగా సొంత నిధులతో ఇంటింటికి డస్ట్బిన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, అంతిమయాత్ర కోసం స్వర్గపురి వాహనం సమకూర్చడం ద్వారా సామాజిక బాధ్యతను కొనసాగిస్తున్నారు. శేఖర్ రెడ్డి గారి విజయం ఖాయమైపోయింది, మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు మంచి ఎమ్మెల్యే దొరికిండు. అటు ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, వ్యక్తిగతంగా ఎవరికైనా కాలనీలో ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్స్ ఉంటే తన సొంత నిధుల నుంచి బోర్లు వేయించడం కానీ, మోటార్లు ఫిట్ చేయించడం కానీ, ఇటువంటి ఎమ్మెల్యేని మనం కంటిన్యూ చేసుకుంటే మంచిగుంటుంది. ప్రభుత్వం నుంచి 100 కోట్లు నిధులు తీసుకొచ్చారు. 500 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. 16.18 కోట్లతో పెద్ద ఎత్తున బీటీ రోడ్లు, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చారు. 180 కోట్లతో రైతు రుణమాఫీ, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ సీఎంఆర్ఎఫ్ కింద నియోజకవర్గానికి అందించారు. ఇలా గ్రామ పంచాయతీ భవనాల కోసం 10.66 కోట్లు, పంచాయతీరాజ్ నిధులతో 10.57 కోట్ల పనులు, 17 కోట్లతో మిషన్ కాకతీయ పనులు జరిగాయి. 12 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. ఫ్లోరైడ్ రహిత నీరు అందించడానికి వాటర్ ఫిల్టర్ అనుకోండి, గ్రామంలో ఉన్నటువంటి గ్రామాలన్నటువంటి పారిశుద్ధ్య నిర్మూలన కోసం చెత్తబుడ్డలు మంపిన అనుకోండి, నెక్స్ట్ వాటర్ క్యాన్స్ అనుకోండి. ఇదే కాకుండా చాలా బీదరికంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఈ భువనగిరి నియోజకవర్గంలో సుమారు కూడా 200 నుంచి 300 మందికి చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన సందర్భాలున్నాయి. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చి డెవలప్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తానంటున్నారు భువనగిరి తాజా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి. పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న ఫైళ్ల శేఖర్ రెడ్డి గారిని మరోసారి గెలిపించాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఆయన కూడా
తన నియోజకవర్గాన్ని ఉన్నత నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే తలంపుతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరొకసారి అవకాశం ఇస్తే భువనగిరి నియోజకవర్గ రూపురేఖలే మారడంతో పాటు నది పొలాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయి నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరామ్యాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, భువనగిరి. పోరాటాల పురిటిగడ్డగా పేరుగాంచిన భువనగిరి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న పైలశేఖర్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్ద ఎత్తున నెల రోజుల నుంచి కూడా గడప గడప కూడా టీఆర్ఎస్ పార్టీ పేరుతో ప్రచారంలో వెళ్తున్నారు. ప్రస్తుతం భువనగిరి పట్టణంలో తిరుగుతున్నారు. శేఖర్ రెడ్డి గారు భువనగిరి పట్టణంలో తిరుగుతున్నారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఇప్పటికి 29 వార్డులు అయిపోయినాయి. ఇది 30 వార్డు చేసాం, లాస్ట్ వార్డు ఇది. తిరుగుతున్నాం, ప్రజలు అనుగుణ స్పందన ఉంది. నిజంగా ఇంత బాగా ప్రజలంతా కూడా గుండెలో పెట్టుకుని కళ్ళవడు ఉంచుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా మేమంతా కేసీఆర్ వెంటే ఉన్నాం, కారు గుర్తుకు ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి గడప దొక్కుతున్నాం, అలా గుండె దడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేస్తాం. అదేవిధంగా పట్టణంలో చూసుకుంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంతవరకు అయ్యాయి, మీరు ఏ విధంగా ఏం చేశారు? మున్సిపాలిటీకి మెయిన్ ఏంటంటే మీడియన్, ఆ రోజు సెంట్రల్ లైటింగ్ మీడియన్ చేసుకోవాలని జరిగింది. ఆల్రెడీ ఇంకా కూడా వర్క్ నడుస్తున్నది. సీసీ రోడ్లు అయినా సీసీ రోడ్లు వేసుకున్నాం, డ్రైన్స్ వేసుకున్నాం. కానీ ముఖ్యంగా భువనగిరి మున్సిపాలిటీ కావాల్సిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్, టోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయ్యి ఒక సుందర నగరంగా తీర్చిదాలి. హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ఏ విధంగా కోఆర్డినేషన్ ఉంది టౌన్కి వాటర్ సప్లై విషయం? ఫస్ట్ రాగానే హెచ్ఎండబ్ల్యూఎస్లో తీసుకుపోయి మనం హరీష్ గారితో మాట్లాడి 45 లక్షలు వచ్చినారు డీడీ కట్టి దాన్ని మొత్తం పైప్ లైన్ మొత్తం చేంజ్ చేయడం జరిగింది. గతంలో ఏంటంటే ఆ పైప్ లైన్ హైట్ ఉండడం వల్ల నీళ్ళు రాలేదు, డిశ్చార్జ్ రాలేదు. కానీ దాన్ని మొత్తం రాయిట్టుండే మొత్తం కొట్టించి వాళ్ళ పైప్ లైన్ డౌన్ చేసి డిశ్చార్జ్ పెంచడం వల్ల ఇక్కడ నీటి సమస్య తెలుసు. అదేవిధంగా మీ సొంత నిధులతో కూడా బోర్లు వేయించినట్టు తెలుస్తుంది. ఎన్ని ప్రాంతాల్లో ఆ బోర్లు వేయించారు? తాగునీటి సమస్య పరిష్కారంలో అవి ఎంత కీలక పాత్ర పోషించారు? అప్పుడు రాగానే కూడా ఇమీడియట్లీ అప్పటికప్పుడు నాకు వాటర్ ప్రాబ్లం ఉండే, వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి వార్డులో కూడా బోర్లు వేయించారు. నిజంగా 100 చిల్లర బోర్లు వేసినాం. ఏది ఓన్లీ భువనగిరి మున్సిపాలిటీలో టోటల్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో 500 చిల్లర బోర్లు వేయడం జరిగింది. నీటి సమస్య తీర్చడం మొత్తం. అదేవిధంగా రోడ్లు ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, రోడ్లు ప్రధానమైనవి. టౌన్లో సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఏ విధంగా చేశారు? మొత్తం టౌన్లో ఎక్కడెక్కడ అవసరం అక్కడ సీసీ రోడ్లు వేసుకున్నాం, ఎక్కడ అవసరం డ్రైన్లు వేసుకున్నాం, అక్కడ బీటీ మొత్తం కూడా పోయిండే బీటీ వేసుకున్నాం. కొత్తగా ఏంటంటే ఈ రోడ్డు కూడా మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా ఓన్లీ 8 క్రోస్ ఓన్లీ బీటీ రోడ్కే రోడ్ ఎక్స్టెన్షన్ ప్లస్ బీటీ రోడ్డు చేసుకోవడం జరిగింది. అది ఒక బీటీ మొత్తం మీడియా మొత్తం కాగానే రెడీ కాగానే మొత్తం పక్కపడి ఎక్స్టెండ్ చేసుకుంటూ బీటీ 8 కి 8 కోట్ల రూపాయలు సాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలో పార్కులు కానీ అదేవిధంగా సుందర ప్రదేశాలు కానీ ఎలా చేశారు? శ్మశాన వాటికలు కూడా ఆల్రెడీ 20 లక్షల రూపాయలు సాంక్షన్ చేసుకోవడం జరిగింది. అన్ని పార్కులు, ప్రతి పార్క్ 20 లక్షలు 30 లక్షలు మొత్తం సాంక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా 30 కోట్లు నిలువ ఉన్నాయి. ఆ ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఆ 30 కోట్లతో మ్యాక్సిమం భువనగిరి కాన్స్టిట్యూషన్ వేసుకుంటాం. దాంతో ఫైనల్గా చూసుకుంటే భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించిన భవనాలు, ప్రభుత్వ భవనాలు కూడా చాలా వరకు పాతున్నాయి. వాటికి కొత్త రినోవేషన్ చేయడానికి కూడా ఏ విధంగా కృషి చేస్తుంది? భువనగిరి మున్సిపాలిటీని రాగానే కూడా ఓన్లీ స్లాబ్లు వేసి ఉండే కొత్త మున్సిపాలిటీ, దానికి మొత్తం ఎవరు పట్టించుకోకుండా నిధులు లేకుంటుండే. నేను రాగానే దానికి మళ్ళీ 45 లక్షలు నిధులు ఒక ఫేస్ ఇంకో ఫేస్ 20 లక్షలు మొత్తం 65 నుంచి 70 లక్షలు తీసుకొచ్చి మొత్తం మున్సిపాలిటీ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే రాగానే కొత్త మున్సిపాలిటీ ప్రారంభం చేసుకుంటాం. ఫైనల్గా మున్సిపాలిటీ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ, మున్సిపల్ ప్రజలందరికీ, మరియు భువనగిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి, కేసీఆర్తోనే సాధ్యం. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నా ఇవి మన ప్రాజెక్టు. మనందరికీ ఆశయం ఏంటంటే బస్వాపూర్ నీళ్ళు రావాలి, కాలుష్యం కంప్లీట్ అయిపోయి తద్వారా బీబీ నగర్ భువనగిరి చెరువులు నిండాలి. ఈ భువనగిరి కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా పచ్చదనంతో ఉండాలంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే సాధ్యమైంది. మళ్ళీ మాయాకూటమిన వస్తారు వాళ్ళకేసి మళ్ళీ ఎనకు మళ్ళీ అట్టడిగిపోతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఇంకొక 5 సంవత్సరం మన ముఖ్యమంత్రికి ఆశ్రయిస్తే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగి మనందరం సుఖాంతం మొత్తం. భువనగిరి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేలాగా కూడా మరొకసారి అవకాశం ఇస్తే కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ఆ ప్రాంతంలో సాగునీరే ప్రధానం. ముఖ్యంగా చూసుకుంటే భువనగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా చెందనే వాటర్ ఉన్నప్పటికీ ఇక్కడికి రాని పరిస్థితి ఉంది. అయితే పైలశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద ఎత్తున సాగునీటి పై దృష్టి పెట్టే పరిస్థితి నెలకొంది. చెరువులని పూడిక తీయించడంతో పాటు గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్ పనులు కూడా శరవేగం కొనసాగుతున్నాయి. శేఖర్ రెడ్డి గారు, ప్రస్తుతం కాన్స్టిట్యున్సీలో ఆ రిజర్వాయర్ పనులు, మిషన్ కాకతీయ ట్యాంక్ బండ్ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? చాలా బాగున్నాయి. భువనగిరి మిషన్ మినీ ట్యాంక్ బండ్గా ఇది భువనగిరి చేసుకున్నాం. ఇది 6.5 కోట్లతో
టెన్ డేస్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా వర్క్ బ్యాలెన్స్ ఉంది, చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సాగునీరు చాలా కష్టంగా ఉంది, అంటే వర్ష వాతావరణం లేదు ఇక్కడ, వర్షాలు చాలా తక్కువ పడుతుంది ఇక్కడ. అందుకోసం మాకు మెయిన్ ఏంటంటే గోదావరి నీళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి ఇక్కడ బస్సాపూర్ రిజర్వాయర్ నింతేనే మాకు నీటి సమస్య తీరుతుంది. ముఖ్యంగా తొందరగా కంప్లీట్ కావాలి మా యొక్క ప్రజల ఆకాంక్ష, అది వర్క్ బాగా జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు. అలాగే ఏంటంటే మెయిన్ మాకు ఈ గోదావరి నీళ్ళతో వచ్చే కాళేశ్వరం కాలువ ఎడపతి కథ ద్వారా పడితే ఈ బీబీనగర్ చెరువు మొత్తం నింతే, అటు బీబీనగర్ చెరువు ఇటు బోనిగనగర్ చెరువు మొత్తం బోని కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా సశస్రామం అవుతుంది. అందుకోసం అట్లా మా ప్రపోజల్ ఆల్రెడీ హరీష్ రావు పెట్టినాం, అట్నే బైపాస్ కెనాల్ కూడా సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్యాంక్ భువనగిరి పట్టణం శివారులో ఇంతకుముందు ఇన్నాళ్ళు కూడా ఎక్కడ కూడా పట్టణానికి ఆహ్లాదకరమైన చెరువు లేదు, ట్యాంక్ బండ్ లేదు, హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా తీర్చిదిద్దుతారు. ఎన్ని కోట్లతో ఈ పనులు కొనసాగుతున్నాయి? 6.5 కోట్లు, 6.5 కోట్ల మళ్ళీ కూడా హరీష్ రావు చెప్పాడు, మళ్ళీ ఎస్టిమేషన్ 2 క్రోర్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాడు, అంటే టోటల్ 8.5 కోట్ల 50 లక్షలు, 6.5 కోట్ల 50 లక్షలు శాంక్షన్ అని మళ్ళీ ఎక్స్ట్రా 2 క్రోర్స్ కూడా ఎస్టిమేషన్ తయారు చేసిన అది కూడా పంపుతున్నాం. అదేవిధంగా కాలువల పరిస్థితి ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో కాలువల పునరుద్ధరణ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి? గత 15 సంవత్సరాలకి బునాది కానీ కాలువ నీళ్లు వస్తాయని చెప్పి గత ప్రభుత్వాలు నాయకులు ఎవరు చేయలేదు. మా ప్రభుత్వం రాగానే బునాది కానీ కాలువ 1 ఇయర్లో మొత్తం కంప్లీట్ చేసినాం, మొత్తం బునాది మొత్తం కంప్లీట్ అయ్యిచ్చినాం, అది కంప్లీట్ అయిపోయి సాగుకు అందింది. కానీ కింది వరకు ఇంకా కావాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పగానే కూడా మళ్ళీ నిధులు విడుదల చేసినాం. బునాది కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మాడి కాలువకు 285 కోట్ల రూపాయలు తీసి ఇచ్చిండు. పోయినసారి క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకుని మళ్ళీ అవి కూడా ఎల్పి చేసుకుని కాలువను ఎల్పి చేసుకున్నాం. ఇంకా కొంత కష్టం పుడుతుంది, అది కూడా నెక్స్ట్ కంప్లీట్ చేసుకుని మొత్తం వాటర్తో రైతులకు పెడతాం. అదేవిధంగా ఈ కాలువల పునరుద్ధరణలో మీరు సొంత నిధులు కూడా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది, ప్రభుత్వ నిధులతో పాటు అవి ఎంతవరకు ఖర్చు పెట్టారు, ఏ విధంగా? అయితే ముఖ్యంగా బునాది కాని కాలువ అనేది గతంలో చాలా వరకు కూడా కాంట్రాక్టర్లు చేయలేక ఎవరు చేయలేదు, నిధులు రాలేదని పట్టించుకునే పరిస్థితి ఉన్నప్పుడు రాగానే కూడా నా కోరిక చిరకాల కోరిక, నీమ్స్ కానీ బునాది కానీ కాలం చిరకాల కోరిక. రాగానే ఏం చేసానంటే కాలం మొత్తం తిరిగిన తర్వాత ఎక్కడ పనులకు జరగలేదు. అప్పుడు నేనే ఇటాచ్లు పెట్టడం, మొత్తం ఒక 5 కిలోమీటర్లు మొత్తం 2.5 మీటర్స్ ఉంటే విడుతు 2.5 మీటర్స్ ఉంటే ఒక 5 మీటర్స్ విడుతు చేసి మధ్యలో కాలువలు అని చెప్పి చేసుకుని మొత్తం తీసుకుని వచ్చి మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వచ్చి చెరువులు నింపినాయండి. మొన్న సొంతంగా చేసినాం, ఒక 80 లక్షల వరకు ఖర్చు అయింది. కానీ కాంట్రాక్టర్ చేయాల్సినప్పుడు కొంచెం డిలే అవుతుందని చెప్పి నేనే చేసినా చేస్తే దాని తద్వారా రైతులంతా కూడా ఆనందంగా ఉండి సంతోషంగా ఉండి మంచి పంట పండించుకుంటారు. మూసి నీళ్ళని ఎక్కువగా వాడుకోవడానికి ఇంకేమన్నా ప్రత్యేకమైన ఈ చెక్ డ్యాములు అట్లాంటివి ఏమైనా కడుతున్నారా? ఇంకా అవును, దాన్ని మూసి నీళ్ళు ఎక్కువ వాడుకోవడం కోసం ఇప్పుడు పెద్ద చేస్తున్నాం, డిశ్చార్జ్ పెంచేసి కాల విడల్పు చేసి ఇంకా కింది గ్రామాలు కూడా విధంగా కూడా ప్లానింగ్ చేసినాం ముఖ్యమంత్రి సార్. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం? గత 60-70 సంవత్సరాల పరిపాలన చూసారు, గత ప్రభుత్వాల పరిపాలన చూసారు, గడిచిన 4 సంవత్సరాల 3 నెలల పరిపాలన చూసారు. ఆ పరిపాలనకి పోలికలు ఈ పరిపాలనకు, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పేదవారి కోసం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కంటిన్యూటీ ఉండేది, చాలా బాగా నడిచినాయి. గతంలో లేకుండే, గతంలో అసలు మా బోనీ కాన్స్టిట్యూన్సీ తీస్తే కరెంటు విషయానికి వచ్చినప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తే ఎప్పుడు వందరిస్తుంది, 24 గంటల కరెంటు తీసుకున్నాం. బోనీరికి నీళ్ళే లేకుండేది, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. మేము రాగానే ఇప్పుడు ఎవ్వరికి కూడా నీటి కష్టమే లేదు బోనీ మున్సిపాలిటీ, అంటే అది మన తెలంగాణ కాబట్టి మనం పోయినాం, మళ్ళీ బిల్లు కట్టుకున్నాం, వాటర్ డిశ్చార్జ్ ఎక్కువ చేసుకున్నాం, ఎప్పుడో చేసుకుని నీళ్ళు తాగినాం. ఇట్లా ఏంటంటే రేపు కూడా మనకు మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, అంతా కూడా మళ్ళీ ముఖ్యమంత్రిని ఆశ్రయించి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఏమైనా తప్పిదం చేసినాం అనుకోండి మళ్ళీ మనం అట్టడిపోతాం. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, చాలా బాగుంది, మన భారతదేశంలో తెలంగాణ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్నాం. మళ్ళీ ఏమైనా పొరపాటు మాత్రం చేయకండి, ప్రజలందరూ చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ్రయించండి, తెలంగాణ అభివృద్ధి తొలపాలి. ఒక 5 సంవత్సరాలు ఇంకా కంటిన్యూ అయిపోతే మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం అయిపోతే మనం కలగండి బంగారు తెలంగాణ సాధన ఈజీ అవుతుంది. మరొకసారి ప్రజలు తనను ఆశీర్వదించాలి, కేసీఆర్ని సీఎం చేయాలని కూడా పైలశేఖర్ రెడ్డి గారు కోరుతున్నారు. ఒకవేళ మహాకూటమికి ఓటేస్తే అభివృద్ధి మొత్తం కుంటపడుతుంది, లేదంటే మరోసారి మళ్ళీ 2 దశాబ్దాలు వెనక్కి వెళ్తాం, అదే టీఆర్ఎస్కు ఓటేస్తే ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం, నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చే పరిస్థితులకు ఉంది.